Oh, itu dekat. Oh, kalau san sanhita wal mummy korku prayatsindi. Akka? Sanhita undu kada. Sanvi, Sanvi, Sanvi mummy gurinchi. Sorry. Okay. Sorry na. Sanvi mummy gurinchi prayatsada. Okay. Pratha. ऐसी अन्ना ले या कपड़े वन्ना ले मर्चे वन्ना ला एक बार को मम्मा माँ को तोड़ी का अन्ना ने को टाइम दे दिया नहीं ऐसे मेरे पाले सैन वाल मम्मी को जब प्रिया जैसा मेरे से अन्ना को तोड़ी का अन्ना ने से प्रिया जैसा सन यार आगे तो प्रिया सन्ना अंता हिल से ने से मंची आग नंद दर्शन दर्शन दे बाला ने दर्शन दर्शन ప్రైస్ లార్డ్ నాన్న మరి ఇంతవరకు ప్రతిరోజు ప్రేయర్ చేయకుండా ఎవరున్నారు చెప్పండి వాళ్ళకి ఇద్దాం ప్రేయర్ పాయింట్ ఇంతవరకు చేయని వాళ్ళు ప్రిస్కిలా అని చేసావా ప్రేయర్ చేసావా సెలీనా చేసింది జాయల్ చేశారు ఆశిష్ అభిజ్ఞ మీరు చేశారా ప్రేయర్ చేయలేదా ఓకే అయితే మీరు చేయండి ఇప్పుడు ఇందాక ఎవరి గురించి చేసాం శాన్యువల్ మమ్మీ గురించి ప్రేయర్ చేసాం కదా ఖుషి వాళ్ళ మమ్మీ గురించి ప్రేయర్ చేద్దాం ఖుషి మమ్మీ గురించి ఓకే తను కూడా పాజిటివ్ లోనే ఉన్నారు కాబట్టి మంచి హెల్త్ ఇవ్వమని ప్రేయర్ చేద్దాం ఎవరు ఆశిష్ చేస్తున్నారా అభిజ్ఞ చేస్తున్నారా ఓకే ఓకే ప్రేయర్ స్తోత్రం 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 కుశీలాల్ మమ్మీ కరుణ అన్నారు సార్ పాజిటివ్ అన్నారు సార్ పంపించిన నాన్న చెప్పండి అదంతా కొద్దివే నాన్న కృప కరుణ అంతా కరుణ చిత్తం సేవ ఉండుకున్న దీవించండి నాయన సోత్రం కరుణ కరోనా కొట్టివేయండి నాయన స్వతం స్వతం ఖుషి వాళ్ళ మమ్మీకి కరోనా అంతా తగ్గిపోవాలి వాళ్ళ ఫ్యామిలీని జీవించండి నాయన స్వతం 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 ఇచ్చింది ప్రతి పాఠాలు చదివించడానికి వచ్చినాం తండ్రి ఆమెన్ 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 మరి ఇంకొక ప్రేయర్ ఎవరంటే కల్పన అక్క ప్రారంభ ప్రార్థనతో చేస్తారు ఏంటి అని అంటే శాంతి అక్క తెలుసు కదక్క శాంతి అక్కకి కూడా పాజిటివ్ వచ్చింది శాంతి అక్క గురించి ప్రేయర్ చేద్దాం అలాగనే కార్యక్రమం గురించి ప్రేయర్ చేద్దాం అలాగే బెన్నీ అన్నయ్య కూడా మరి కొంచెం హెడేక్ గా ఉంది మమ్మీ అని డ్యూటీ నుంచి వచ్చేస్తున్నాడు పర్మిషన్ అడిగి అన్న గురించి బెన్నీ గురించి కూడా ప్రేయర్ చేయండి ప్రార్థన సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా మహోన్నతుడా మహిమా ప్రభావములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రము నాయన నాయన మరొక నూతన దినములోనికి మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశింపచేసి పరిశుద్ధాత్మ తండ్రి నాయన సండే స్కూల్లో పాల్గొనే కృపా భాగ్యమును చిన్న బిడ్డలతో పాటు నాకును అనుగ్రహించిన నీ ప్రేమంతటి కొరకు వందనాలు స్తోత్రం నాయన చిన్న బిడ్డల ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు ప్రభా మరలా నాయన కొన్ని అంశములు ఎత్తి పెట్టుకుని పాదములు చెంతకొస్తూ ఉంటుండగా జ్ఞాపకం చేసుకునండి ప్రియ కుమార్తె పావనేని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా తన శరీరంలో ఉన్న యావత్తు నీరసం అనారోగ్యం బలహీనత నొప్పి బాధలు అన్నిటి నుండి నాయన సంపూర్ణ స్వస్థతను నాయన శీఘ్రంగా ఇప్పుడే మీరు అనుగ్రహించి కాపాడమని నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నాయన ప్రియ కుమార్తె శాంతిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తనకు కూడా పాజిటివ్ వచ్చిందని చెప్పి ఉన్నారు కనుక ప్రభా నాయన వాడుచున్న ఔషధములను మెడిసిన్ అంతటిని మీరు ముద్రించుకుని నాయన త్వరగా క్యూర్ అవ్వగలుగునట్లు సహాయం చేసి నెగిటివ్ రాగలుగునట్లు మీరు కృపను చూపించమని నీకు వందనాలు స్తోత్రం నాయన చిన్న బిడ్డ ఖ్యాతి విషయంలో కూడా మీరు గొప్ప కార్యం జరిగించి డాక్టర్లు సహితము ఆశ్చర్యపోయే రీతిలో నాయన అయ్యా నీవే నా తండ్రి నీ నామమును ప్రభా బిడ్డ పక్షముగా గొప్ప చేసుకుని మహిమను పొందుకుని మని వందనాలు స్తోత్రములు ప్రభా నాయన చిన్న బాబు బెన్నేని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తనకు కూడా హెడేక్ గా ఉందని నాయన ఆఫీస్ లో లీవ్ పెట్టుకుని వచ్చాడంట పరిశుద్ధాత్ముడా ఈ ఆ బిడ్డను మీరు గుర్తు చేసుకుని తన శరీరంలో ఉన్న తలనొప్పి నుండి ఇంకా ఎట్టి విధమైన నొప్పి బాధ బలహీనతలు ఎలాంటి నాయన కరోనా వైరస్ సంబంధించిన సింటమ్స్ ఏవి కూడా బిడ్డ శరీరంలోనికి చోటు చేసుకోనుకోకుండా మీరే నా తండ్రి దూరపరిచి వేసి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని నీకు వందనాలనైన తిరిగి దినము పరిశుద్ధాత్ముడా సండే స్కూల్ కార్యక్రమమును ప్రారంభించుకుని బోచుండుగా మీకు వందనాలు సకాలంలో తీసుకుని వచ్చిన మా బిడ్డలందరినీ మీకు కనుకలు ఎంతమంది రావటకు సిద్ధపడుచున్నారు వచ్చుచున్నారు వారందరిని ముద్రించుకునండి ఎవరికి ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా తండ్రి మీ కృపా సహాయతను అనుగ్రహించండి అనేకులు నూతనంగా వచ్చినట్లు మానివేసిన బిడ్డలు కూడా ప్రభా స్కూల్స్ ఆఫ్ డేస్ జరుగుతూ ఉన్నాయి కనుక వారును వచ్చినట్లు సహాయం చేయండి ఆయన మా దాగుచోటు నీవే కనుక నాయన మా ఆశ్రయ దుర్గంగా ప్రతి ఒక్కరు బిడ్డలు నాయన మిమ్మల్ని ప్రభా కలిగి ఉండి సండే స్కూల్లో ఏకీభవించినట్లు సహాయం చేయండి ఈ దినము నా తండ్రి తండ్రి నీకు స్తోత్రం ప్రభా యాక్షన్ సాంగ్స్ ద్వారా
హోంవర్క్ల ద్వారా ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఈ దినం లెసన్ చెప్పుచున్న వారిని బట్టి నీకు వందనాలు. వారి నోట మీ మాటను ఉంచి ప్రభా బిడ్డలతో చక్కగా మీరు మాట్లాడి బలపరచమని నీకు స్తోత్రం నాయన. ఇంకా మాకు తెలుసు, మాకు తెలియకుండా మా జూమ్ కుటుంబ సభ్యులు ఎవరైనా నాయన బలహీనతతో ఉంటే వారిని మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి. అంత మాత్రమే కాకోకుండా ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చిన జోషి బ్రదర్ ని బట్టి వందనాలు. కుటుంబాన్ని దీవించండి. శాలేం అయ్యగారిని బట్టి వందనాలు నాయన. మంచి ఆరోగ్యం ఇచ్చి నాయన అయ్యగారు చేయించిన ఆలోచనలు, పనులు, ప్రయత్నములు, మీటింగ్స్ అన్ని రాకపోకుల్లో మీ సన్నిధిని మీ కాపుదల నుంచి మీరు మహిమ పొందుకునమని నీ చిత్త ప్రకారంగా ఇంకా ఘనమైన రీతిలో యొక్క సండే స్కూల్ కార్యక్రమమును నాయన అద్భుతకరమైన రీతిలో మీరే జరిగించి మహిమను పొందుకునమని ఈ దిన కార్యక్రమంలో నాయన మీ దయగలిగిన హస్తములు పెట్టుకునిచు వచ్చుచున్న ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. పిల్లలు మరి అందరు మీ ప్రైజ్ లో అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, సరేనా? మరి ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు కదా ఇద్దరు హీరోస్ ఉన్నారు, వాళ్ళిద్దరు ముందుకు వస్తున్నారు. ఎవరు ఆ హీరోస్? యాక్షన్ స్టార్ చేయడానికి వచ్చేస్తున్నాం మన హీరోస్ జాయ్ అండ్ రూత్. ఏం చేయాలో చెప్పండి. రూత్ చెప్పినా చూపిస్తున్నారా? అందరు రెడీగా ఉన్నారు. ఓకే స్టార్ట్ చేస్తాను. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్. ఎంత చక్కగా చిన్న పాట ఎంత చక్కగా చేసింది కదా. వెరీ గుడ్. అందరు క్లాప్స్ ఇద్దాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80,000. వండర్ఫుల్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. మరి ఇప్పుడు జాయ్ నువ్వు ఏ పాట పెడుతున్నావు? ఎవరు సిద్ధంగా ఉన్నారు పెట్టు మరి. ఈరోజు యాక్షన్ సాంగ్ చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? జాయ్ లిల్లీ జాయ్ చేస్తారా? మీరు ఇంకో పాట పెట్టి చేస్తారా? ఓకే పెట్టినా. మా హీరోస్ రెడీగా ఉన్నారు ఇద్దరు కూడా కదా, మా సూపర్ హీరోస్ గాయ్. నాయనా, నయమను భార్యకు దాసిగా ఉన్నా
వెరీ గుడ్ పిల్లలు. ఎవరిని పరిచయం చేసింది చెప్పండి, ఎవరిని పరిచయం చేసింది పిల్లలు? యెహోవా రఫాను, స్వస్థపరిచే దేవుని పరిచయం చేసింది కదా మన దేవుడు, స్వస్థపరిచే దేవుడు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. చక్కని పాట చేసి చూపించారు. మరి ఇప్పుడు మరి బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఏంటో చూసేద్దామా. జాయ్ రెడీగా ఉన్నావా? ఓకే నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. శక్తులను నేనే ఎదిరిస్తాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను, ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను. క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను, క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నేను నీ వాడనే నంటూ సాక్ష్యమివ్వాలి, నేను నీ రూపులో నీకి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. ఓకే పిల్లలు, మరి యేసయ్య మాటలు మనం విన్నామా? ఈరోజు యేసయ్య మాటలు మనం వినాలంటే ఎవరు వస్తున్నారో మనం చూద్దాం. ఈ లోపు మనం వాళ్ళు సిద్ధపడే లోపు మనం ఏం చేద్దాం పిల్లలు? మెమరీ వస్తే వెళ్ళిపోదామా?
కవిత అక్క బాగున్నారా? కవిత గారు ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ బాగున్నారా? మీ హెల్త్ ఎలా ఉంది అక్క? బాగుంది సిస్టర్. ఈ రోజు మార్నింగ్ వెళ్ళాను నేను టెస్ట్ కి. దేవుని దయ వల్ల నాకు నెగిటివ్ వచ్చింది సిస్టర్. ఇంకా 2 డేస్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా 2 డేస్ వదిలేసి వచ్చేది ఒక రిపోర్ట్ ఉంది, అందుకోసమే రూమ్ లోనే ఉంటున్నాను సిస్టర్. ఓకే ఓకే. అయితే మరొకసారి మనం ఇంకొక ప్రార్థన చేద్దాం. ఇందాక కూడా మనం అక్క గురించి మనం ప్రేయర్ చేస్తాం కదా, మరి ఈ రోజు దేవునికి వందనాలు చెప్తూ ఇంకొక ప్రార్థన చేద్దాం. ఎవరున్నారు మన మధ్యలో? ప్రజ్వలక్క, ప్రజ్వల, ప్రజ్వల, హలో ప్రజ్వల, సరే అక్క నేనే ప్రేయర్ చేస్తాను. ఓకే. ఏసయ్యా, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములయ్యా. మహోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రత్యేకంగా కవితాకను బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. గత కొద్ది దినములుగా తండ్రి ప్రభా మరి కోవిడ్ గురై తండ్రి ఆ బిడ్డ ఉంటుండగా నీ కృపలో బిడ్డను భద్రపరిచి ఎంతో క్షేమాన్ని ఇచ్చారు ప్రభా. అందును బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు. ఈ దినము తండ్రి అది నెగిటివ్ రావడానికి మీరు సహాయం చేశారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రం. తిరిగి తన కుటుంబంతో సంతోషంగా తండ్రి నిన్ను స్తుతించగలిగే ధన్యతను ఇచ్చావు ప్రభు. అందును బట్టి మీకు స్తోత్రంలో. ఇన్ని దినములు తన గదిలో తన ఒంటరిగా ఉన్న సమయంలో నీవే ఉండి ప్రభా, తల్లిగా, తండ్రిగా, భర్తగా తండ్రి ప్రభా నువ్వు అక్కడ ఉండి ప్రభా నువ్వు ఆదరించావు, ధైర్యపరచావు, ఓదార్చావు తండ్రి. అందును బట్టి నీకు వందనములు. తిని ఆహారాన్ని బట్టి, త్రాగిన పానీయాన్ని బట్టి, వేసుకుంటున్న మెడిసిన్ బట్టి, అన్ని విషయాల్లో కూడా తండ్రి కృప నుంచి నీ రక్తం బిడ్డకుపోయి ప్రోక్షించి నీవు ఇచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మరి కవిత గారిని మరొకసారి నీ సన్నిధిలో అప్పగించుకుని తన కుటుంబం అంతటి నీ పాదం చెంత పెట్టుకుంటూ అద్భుతాలు చేసే దేవా, స్వస్థతలు చేయ దేవా, నీకే వందనములు చెల్లించుకుంటూ ప్రభునేశ్వరిస్తూ ఆ నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైస్ ది లార్డ్. దేవునికి మహిమ కలిగిన గాక. మరి కవిత అక్కకి దేవుడి ఇచ్చిన గొప్ప ఆరోగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. మళ్ళీ మీరు వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు వచ్చిన రిపోర్ట్స్ బట్టి మరొకసారి మీ సాక్ష్యం చెప్తున్నాను. పిల్లలందరికీ కూడా, ప్రేయర్ చేసిన పిల్లలందరికీ కూడా చాలా థ్యాంక్స్ దేవుని దయ వల్ల. మీరందరూ క్షేమంగా దేవుళ్ళ ఇట్లనే ఎదగాలని కోరుకుంటున్నాను సిస్టర్. ఓకే అక్క, మీ ప్రేయర్స్ మాకు ఎంత అవసరం. మా పిల్లలందరి కొరకు మీరు ప్రేయర్ చేస్తున్నారు. థ్యాంక్యూ, థ్యాంక్యూ సో మచ్ అక్క. ప్రేయర్స్ లాట్. మరి మేము కూడా పిల్లలతో కృషి చేసే వాళ్ళని చూడాలని మాకు కూడా ఉంది. తొందరలో వాళ్ళందరినీ కూడా కలుసుకున్నాం. మీరు రండి అక్క ప్రతిరోజు, మీకు ఎలా నేను వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. యూట్యూబ్ లో సిస్టర్ చూస్తే స్టీఫన్ పాల్ సార్ది మెసేజ్ ఉందన్నమాట. అంటే ఈ రోజు వాగ్దానం కూడా దానియేలు 3:17లో మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. వండర్ఫుల్, వండర్ఫుల్ అక్క. నేను ఇంకా ధైర్యంగా, బలపడి, విశ్వాసంగా దేవుడే తీసేస్తాడనే నమ్మకం, విశ్వాసంతోనే వెళ్ళాలనిపిస్తాను నేను. దేవుని కృప, దేవుని కృప, అంతే. ఆయన కృపా కనుకరం మనకు మనం వెంట ఉన్నది కనుక దేవుడు ఎంత భద్రతని ఇచ్చారు, క్షేమాన్ని ఇచ్చారు, అన్ని విషయాల్లో మనకు సహాయం చేశారు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఓకే, మరి ఇప్పుడు మనం మెమరీ వస్తేకి వెళ్దామా పిల్లలు? మీ ఫ్యామిలీ ప్రేయర్స్ లో ఈవినింగ్ మరొకసారి అక్కడ జ్ఞాపకం చేసుకుని దేవునికి వందనాలు చెప్పండి. ఓకే, మెమరీ వస్తేకి వెళ్దాం జాయ్. ఓకే సెలీనా. ప్రేయర్ బుక్ అక్క, ఓకే ఓకే. 400 డేస్ సెలబ్రేషన్. ఓకే, 400 డేస్ గురించి రాసాను అక్క. ఓకే నానా. హోంవర్క్ అక్క. వావ్, బాగా చేసారు, చాలా బాగుంది, వండర్ఫుల్, వండర్ఫుల్. నేను మామీ డాడీ చెల్లియా. ఓకే ఓకే. జోయా,
వెరీ గుడ్ వెరీ గుడ్ మమ్మీ డాడీ ఏదన్నా వద్దంటే మనం మొండి చేయకూడదక్క అవును 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 అలాగా మంచిగా ఉంటే జీసస్ శ్రీలగా మందిర్ ఉంటారక్క అవునమ్మ వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నాన్న వండర్ఫుల్ దానము గల కుమారుడు వావ్ తన తండ్రిని సంతోష పెట్టును ఓకే బుద్ధులేని కుమారు తన తల్లిని పెట్టును ఓకే వెరీ గుడ్ చాలా బాగా చేస్తావు సూపర్ గా ఉంది సూపర్ సూపర్ గా ఉంది నాన్న వెరీ గుడ్ ప్రైజ్ లాడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ మమ్మీ నీకు ఎంతో చక్కగా చేశారు కదా వెరీ గుడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127
బుద్ధిని సంతోషపెట్టును. బుద్ధి లేని కుమారుడు తన తల్లిని దుఃఖపెట్టును, దుఃఖము పెట్టించును. వెరీ గుడ్ నానా, ప్రైస్ లార్డ్, గాడ్ బ్లెస్ యు నానా. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1000 వండర్ఫుల్ నానా, గాడ్ బ్లెస్ యు. ప్రతిరోజు అలాగే వచ్చేయండి. బాగున్నావా గ్రీష్మ? బాగున్నావా? ఏది మా హీరో? ఏడు మరి మా సూపర్ హీరో పడుకున్నాడా? ఓకే ఓకే. సామెతలు 10:1 బుద్ధిలే బుద్ధి జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లిని దుఃఖపరచును. సామెతలు 10:1. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లిని దుఃఖము పుట్టించును. సామెతలు 10:1. వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. అందులో ఏం కనపడ? ఒక్క నిమిషం అక్క. అక్క ఇప్పుడు కనిపిస్తున్నాయి, కొంచెం ఇలా మార్చు. అలా క్రాస్ గా పెట్టిన అక్క ఇప్పుడు కొంచెం బాగుంది. చెప్పు అక్క, మేము డివోర్స్ చెప్పచ్చా? చెప్తానా? Make your father and mother glad. Proverbs 10:1. నిన్న చెప్పలేదా? చెప్పలేదు. నిన్న జాయిన్ అనా, తెలియదు, జ్ఞాపకం పెట్టుకో. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. వెరీ గుడ్, చక్కగా చెప్పారు. మీ నోట్బుక్ లో కూడా మీరు రాస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1000. వండర్ఫుల్, వండర్ఫుల్.
ఆయననా ఇందాక చెల్లి చెప్పారు కదా లార్డ్స్ ప్రేయర్ లో తన జ్ఞాపకం పెట్టుకో. హలో హీరో భలే చేశారు యాక్షన్ సాంగ్. మీరు మీ సండే స్కూల్ లో సూపర్ హీరోస్ అయిపోయారు. మీరే చెప్పేస్తున్నారు యాక్షన్ సాంగ్ కూడా. వెరీ గుడ్ యాక్షన్ సాంగ్ భలే చెప్పేస్తున్నారు నాన్న సండే స్కూల్ లో. మీరు ఇంకా బాగా నేర్చుకుని ఇంకా ఇంకా ఎఫెక్టివ్ గా చెప్పాలి. అబ్బో లెసన్ కూడా చెప్పేసావా? ఓకే. ఈ రోజు మరి ఏంటో చెప్పండి, మీ మెమరీ వస్తుంది ఈ రోజు ఏ లెసన్ చెప్పారు? బుద్ధి లేని కుమారుని తల్లి దుఃఖమును పుట్టించెను. సామెతలు 10:1. వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పనా. నామం కల కుమారుని తల్లి కుమారుడు సంతోష పెట్టును. సంతోష కలుగును. బుద్ధి లేని కుమారు తల్లి దుఃఖము కలుగును. దుఃఖము పుట్టించెను. సామెతలు వెరీ గుడ్ వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యు. మన నువ్వు జ్ఞానం కలి అమ్మని సంతోష పెడతావా దుఃఖ పెడతావా? వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. కొంచెం రాసుకున్నారు మీరు, వైట్ షేడ్ ఎక్కువైంది. చెప్పండి అన్న. కొంచెం సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు తన తల్లిని దుఃఖపుట్టించును. సామెతలు 10:1. వెరీ గుడ్ వెరీ గుడ్ నానా. గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. వండర్ఫుల్ నానా. వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్. హాయ్ ఎవరు, బాగున్నావా? బాగున్నానక్క. ఏం చేస్తున్నావు వర్క్ అక్కడ? అక్క మెమరీస్ రాస్తున్నానక్క. మెమరీస్ రాస్తున్నావా? ఓకే ఓకే. చెప్పేస్తావా మరి ఇప్పుడు తర్వాత చెప్తావా? చెప్తానక్క. చెప్పున్నానా? A wise son is a wise son make a glad father. Akka malli cheptanu akka. Okay na, no problem. మళ్ళీ చూసి చెప్పానా? మమ్మీ చెప్తారు చక్కగా. అలా చూసి చెప్పు, కంగారు పడుకు. ఎలా చెప్పారో అలా చెప్పి చక్కగా జాగ్రత్తగా ట్రై చేయి. మైక్ ఆన్ చేసుకుంటావా? ఓకే నాన్న. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ టైం మళ్ళీ చక్కగా చెప్తే గానీ. ఓకే గాడ్ బ్లెస్ యూ నాన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000. వండర్ఫుల్ నాన్న. నువ్వు ట్రై చేసావు, దేవునికే మహిమ. ఓకే ఓకే. నెక్స్ట్. హాయ్ బాగున్నారా? ఎలా ఉన్నది మీ హెల్త్? బాగుందా? ప్రైజ్ ద లార్డ్ అక్క.
క్రైస్తవుడనా మీ హెల్త్ బాగుంది కదా మీరు వస్తే బాగుంటుంది కదా బాగుంది వెరీ గుడ్ రాసుకున్నారా చాలా బాగుంది సూపర్ సూపర్ గా ఉంది సూపర్ గా ఉంది చాలా బాగా లెసన్ అంతా వేసేసింది డ్రాయింగ్ చాలా బాగుంది వండర్ఫుల్ నాన్న వండర్ఫుల్ చెప్పండి సామెతలు 10వ అధ్యాయం 1వ వచనం జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును సామెతలు 10వ అధ్యాయం 1వ వచనం ఏ వైజ్ సన్ మేకర్ ఏ గ్లాడ్ ఫాదర్ బట్ ఏ ఫ్యూలిష్ సన్ ఈజ్ ద హెవెనెస్ ఆఫ్ హిస్ మదర్ ప్రొవెర్బ్స్ 10 చాప్టర్ 1st వర్స్ Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70,000. Wonderful, Nana. Thank you, Akka. Praise the Lord, Akka. Right, sir. God bless you, Nana. Chala bar rachas na. Mir photo better li. Selina goda chala bar rachas. Mir goda photo better. Praise the Lord, Akka. Any photos? Praise the Lord, Akka. Praise the Lord. Akka, mamri vachas. Akka, mamri vachas and prayer points, Akka. జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును సామెతలు జ్ఞానం గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును సామెతలు 10:1 లిల్లీ నుంచో ఒకసారి ప్రైస్తలోడ్ అందరికి ప్రైస్తలోడ్ నీ టీ షర్ట్ మీద ఏముందో చదువుదామని ముందుకురా మమ్మీస్ హగ్ ముందుకురా ఇంకేంట్రా మేక్స్ మీ స్మైల్ చూడండి పిల్లలు ఎంత బాగుందో భలే భలే వేసుకున్నావు ఈ రోజు ఓకే హగ్ చేసుకున్నా మమ్మీ మరి ఓకే వెరీ గుడ్ ఓకే చాలా చాలా బాగుంది The Proverbs of Solomon, a wise son maketh his father glad, but a foolish son is the heaviness of his mother. Proverbs 10 verse 1. Memory verse akka. Prayer points akka. The Proverbs of Solomon, a wise son maketh a glad father, but a foolish son is the heaviness of his mother. Very good, Nana. Very good. Very good. God bless you, Nana. Chalbacha, sir. Very good. Okay. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Wonderful, wonderful. God bless you. Next. Praise Lord, Akka. అక్క మెమరీ వస్ చెప్తాను అక్క ప్రొవెర్బ్స్ చాప్టర్ టెన్ వర్సెస్ 1
A wise son makes a glad father, but a foolish son is the grief of his mother. Proverbs chapter 10, verses 1. Praise Lord, Akka. Very good, Nana. Very good. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Wonderful, Nana. Super, super, chepper, andre kuda. Chalava chepper. Andre ayipoyaru appude. చెప్పిన మాట మరి అందరూ వింటున్నారా పిల్లలు మమ్మీ డాడీ మాట వింటున్నారా వినకుండా ఆ మమ్మీ నాకు అదే కావాలి ఇదే కావాలనుకుంటే పారిపోతున్నారా అటు ఇటు కూడా అలా వెళ్ళకూడదు సరేనా చెప్పిన మాట వినాలి మమ్మీని డాడీని మనం సంతోష పెట్టాలి వాళ్ళని సంతోష పెడితేనే దేవుడు సంతోష పెడతారు కదా ఏసైనా సంతోష పెట్టాలంటే ఇక్కడ మన బిహేవియర్ మంచిగా ఉండాలి సరేనా మరి ఓకే మరి ఇప్పుడు ఈ సమయంలో మన దగ్గరికి ఎవరు వస్తున్నారంటే మనకు లెసన్ చెప్పడానికి ఒక హీరో వస్తున్నారు ఎవరు ఆ హీరో వచ్చేసిద్దామా ఎవరు అని అంటే ఆ హీరోకి జే ఓ ఎల్ చెప్పులు కొట్టు పిల్లలు వచ్చి ఈ రోజు లెసన్ చెప్పడానికి ఏం చెప్పేస్తారో ఏంటి వచ్చేసేద్దాం రేపు పొద్దున్న చక్కగా ప్రార్థిస్తున్నాం ప్రైజ్ లార్డ్ పిల్లలు ఎలా ఉన్నారు అందరు ఒక్కసారి ఏంటి ఆరన్ నువ్వు హ్యాండ్ రైజ్ చేస్తున్నావు కదా అన్న లెసన్ చెప్పేసిన తర్వాత చూద్దామే ఆరన్ ఓకేనా అలా ఛాన్స్ ఇద్దామా చెప్పేస్తావా సారీ జాయల్ ఒకసారి ఆరన్ నేను చూసేద్దామే ఇందాకే తన ఏదో చెప్పబోయాడు ఆరన్ చూపించేమను చూపించా ఒకసారి ఓకే సారీ జాయల్ ఒకసారి తమ్ముడు ఏంటో చూసేద్దాం ఏం చెప్తున్నావు ఆరన్ నువ్వు ఉండేది కదా ఈ సండే స్కూల్ వినంటే గాడ్ బ్లెస్ యూ చక్కగా నువ్వు అలా ఆలస్యమైన మళ్ళీ చక్కగా ప్రిపేర్ అయిపోయి చెప్పేసావు అయితే పిల్లలు ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది మీ మధ్యలో బెన్నీ అన్న వస్తున్నాడు అన్న హెడేక్ అంటున్నాడు అని చెప్పేసి అన్నాను కదా అన్న ఇప్పుడే జస్ట్ వచ్చాడు ఇంటికి అయితే రాగానే మరి ఫీవర్ ఎంత ఉందో చెప్పమనంటే చెక్ చేసారు 103 ఉంది పిల్లల ఫీవర్ కాబట్టి ఒక్కసారి బెన్నెట్ అన్నయ్య బెన్నీ అన్నయ్య గురించి మనం ప్రేయర్ చేద్దాం తర్వాత జోయలన్కి ఇద్దాం జోయల్ అన్య సారీ అన్య నేను పిలిచిన తర్వాత మళ్ళీ 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 వెనక్కి వెళ్ళిపోతున్నాను ఇంకొక ప్రేయర్ రిక్వెస్ట్ సరేనా మరి ఎవరు చేస్తారు బెన్నీ అన్నయ్య గురించి ప్రేయర్ చేయడానికి ఎవరున్నారు ఇక్కడ మనకి పెద్ద అక్కలు ఎవరున్నారు ఇక్కడ శమక్ ఉన్నారు కదా ఓకే శమక్క మరి బెన్నీ అన్నయ్య మార్నింగ్ 99 ఉంది ఫీవర్ అయినా కానీ వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత హెడేక్ గా ఉందని చెప్పేసి పర్మిషన్ తోటి బయలుదేరి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడే చెక్ చేస్తే 103 వచ్చింది ఫీవర్ సరే ఫ్రెష్ అయిపో చూద్దాం అన్నాను మరి అది ఇంకా ఎటువంటి ప్రాబ్లం రాకుండా అక్కడితో తగ్గిపోవాలని బెన్నీ అన్నయ్య గురించి పిల్లలు మీ అందరికి బెన్నీ అన్నయ్య గుర్తున్నాడా మన చక్కర్ బాబాయ్ వస్తున్నాడు మనకి పప్పేష్ వచ్చేస్తున్నాడు లెసన్స్ చెప్తున్నాడు మ్యాజిక్ చేస్తున్నాడు అన్ని చేస్తారు కదా మరి బెన్నీ అన్నయ్య మంచిగా ఉండాలి మళ్ళీ 400 డేస్ సెలబ్రేషన్ లో మనం అన్నయ్యని కలవాలి కదా మనం ప్రేయర్ చేద్దాం పిల్లలు ఎవరైతే ఏసైతో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు చక్కగా చేతులు జోడించి చక్కగా కళ్ళు మూసేసుకుంటే వీలైతే మోకరిస్తే ఏసే మన దగ్గరికి వచ్చేస్తారు పిల్లలు ఎవరు మోకరించినా కూడా తండ్రి అని పిలిస్తే ఏంటి నా బిడ్డ అని వస్తారంట అప్పుడు మన మనవులన్నీ ఆలకిస్తారు కదా ఓకే మరి మేము పెద్దవాళ్ళు మోకరించలేం కదా పిల్లలు మీ వయసులో మేము చాలా మోకరించాం ఏసైతే చాలా మాట్లాడేవాళ్ళం పెద్దోళ్ళం అయిన తర్వాత కూడా చాలా మోకరించాం మరి ఇప్పుడైతే బాగా పెద్దోళ్ళం అయిపోయి మోకరించాలి ఓకేనా పిల్లలు ఓకే ఇంత మీరందరూ చక్కగా మోకరించారు ఏసై ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు ఆయనతో మనం మాట్లాడదాం ఓకేనా పిల్లలు ఓకే మహాపరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రం నాయన నీ కృపలో తండ్రి ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి సహవాసాన్ని బట్టి పరిశుద్ధాత్మ సన్నిధిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన ప్రేమగల తండ్రి నాయన మరి ఈ సమయంలో ప్రభా మరి అనేక మంది విషయంలో ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం మరి ఈ జూన్ సండే స్కూల్లో ప్రభా
ఈ జూమ్ కుటుంబాల్లో తండ్రి ఎంతో మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు ప్రభా మేము ఏమీ భయపడకుండా నీ సన్నిధిలో భారాన్ని అప్పగించినప్పుడు ఈ చంటి బిడ్డలందరూ నీ సన్నిధిలో ప్రభా మరి వాళ్ళ మనవి చేసినప్పుడు తండ్రి చంటి బిడ్డల ప్రార్థనను ఆలకించి ఎంతో గొప్ప రిజల్ట్ మాకు ఇచ్చావు ప్రభా. మరి ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరూ కూడా నెగిటివ్ వచ్చి గొప్ప సాక్ష్యాలు మాకు చెప్పి ఉన్నారు తండ్రి. నన్ను అలాగే మా బాబు నిమిత్తం కూడా ప్రభు నువ్వు ఎంతో గొప్ప సాక్ష్యాన్ని ఉంచావు ప్రభా. చంటి బిడ్డలందరూ ఎంతో ప్రార్థించారు నాయన. మరి ఇప్పుడు కవిత గారు కూడా తండ్రి అలాగ అనేక మంది ప్రభా నీ సన్నిధిలో స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే ఈ సమయంలో తండ్రి మరి ఒకసారి నీ సన్నిధిలో తండ్రి అని పిలుచుకుంటున్నాం ప్రభా. నాయన మీరు మా మధ్యన ఉన్నారు తండ్రి. బెన్ని నిమిత్తం మేము ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నేను మరి ఆ బిడ్డకి ఎటువంటి నాయన మరి కోవిడ్ పాజిటివ్ సిమ్టమ్స్ లేకుండా చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన దరికి రానియకుండా మీరు సహాయం చేయండి. ఆ తలనొప్పి ఆ ఫీవర్ కూడా తండ్రి నేను ఊరికనే వచ్చి తగ్గిపోయేలాగా మీరు సహాయం చేయండి. తగ్గించమని అడుగుతున్నాం ప్రభా. నాయన మీరే సంపూర్ణ స్వస్థతను అక్కడ ఇమ్మని అడుగుతున్నాం తండ్రి. నాయన 103 ఫీవర్ ఉంది అని అంటే అది చాలా ఎక్కువ ఉన్నట్టు ప్రభా. కానీ నాయన అంతకంటే శక్తిమంతుడు నువ్వున్నావు ప్రభా. నాయన అంతకంటే గొప్పవాడువు నాయన. వైద్యులకే పరమ వైద్యుడు అయిన నీవు ప్రభా. మరి మాకైతే ఉన్నావు తండ్రి. నాయన గొప్ప డాక్టర్గా నువ్వు మాకున్నావు తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. నీ గొప్ప ప్రేమ నీ యొక్క గొప్ప దయ నాయన బిడ్డ పైన ఉంచమని అడుగుచున్నాం తండ్రి. ఎటువంటి కోవిడ్ లక్షణాలు ప్రభా మరి ఆ బిడ్డకు వైరస్ తాకనీయకుండా మీరు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. ఏసయ్య ఇదిగో ప్రభు ఎవ్వరు మోకరించినా నువ్వు దాటిపోయే దేవుడు కాదు. ఎవ్వరు ప్రార్థించినా వినకుండా ఉండే దేవుడు అయితే కాదు ప్రభు. కాబట్టి నాయన మరి ఈ సమయంలో ప్రత్యేకించి బెని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన గొప్ప సాక్ష్యాన్ని మేము చెప్పుకోవడానికి మీరే సహాయం చేయమని బిడ్డను ప్రభు పాదమస్తకం మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన మరి తినుటలో త్రాగుటలో ప్రభు అన్నిటిలో కూడా ప్రభు నీవే కృప చూపించమని మంచి నెమ్మదిని సమాధానాన్ని మీరే దయచేయమని అడుగుచ్చు. నాయన బిడ్డను మీ చేతుల్లో పెట్టుకుంటూ ఈ చిన్న బిడ్డలందరూ చేసిన ప్రార్థనలకు నేను పెద్దవాళ్ళు చేసే ప్రార్థనలకు మీరే గొప్ప జవాబు దయచేస్తారని నమ్మి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పుణ్య నామములో మిక్కిలి వినంతో గతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైస్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. పిల్లలు అందరం కలిసి ప్రేయర్ చేద్దాం ఈ రోజు. ప్రేయర్ ప్రైజింగ్ పాయింట్ ఏంటి, కవిత అక్కకి దేవుడు ఇచ్చిన మంచి హెల్త్ ని బట్టి దేవుని ప్రేయర్ చేద్దాం. అలాగనే శాంతి అక్క గురించి ప్రేయర్ చేద్దాం, కోవిడ్ నుంచి అది నెగిటివ్ రావాలని, ఆ తర్వాత పెన్ని అన్నయ్యకి అది ఏమి అవ్వకూడదని ఫీవర్ తగ్గిపోవాలని ప్రయత్నిద్దాం. పావని అక్కకి ఇచ్చిన మంచి హెల్త్ ని బట్టి కూడా దేవునికి వందనాలు చేద్దాం. ఈ రోజు మరలా మరొకసారి ఇన్వైట్ చేస్తున్నాను దేవు ఈఎల్ జోయలన్య. జోయలన్య హలో. ఓకే, హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? సూపర్ అన్న. ఓకే, సో ఇందాకంతా చూసాను జాయింట్ రూత్ యాక్షన్ సాంగ్స్ లీడ్ చేశారు. దాని తర్వాత అందరు హోంవర్క్స్ చక్కగా చూపించారు, చాలా సూపర్ గా చేశారు. సో ఈరోజు మనం ఇప్పుడు మనం లెసన్ లోకి ఎంటర్ అవుదాం. లెసన్ లోకి ఎంటర్ ముందు అందరికి ఒక క్వశ్చన్ ఏంటంటే, మనం లాస్ట్ టైం కూడా ఈ క్వశ్చన్ అడిగాను, కొంతమంది ఆన్సర్ చెప్పారు. ఈ రోజు కూడా అడుగుతాను. ఆ క్వశ్చన్ అంటే మనం ఏ సిరీస్ గురించి నేర్చుకుంటున్నాం, అంటే ఎవరి గురించి నేర్చుకుంటున్నాం. మళ్ళీ జాయిన్ ఎవరికైనా తెలుసా? జాయిన్ ఓకే ఓకే, లాస్ట్ టైం కూడా జాయిన్ అయితే ఆన్సర్ చెప్పారు, ఇప్పుడు కూడా జాయిన్ అయితే జాయిన్ లిల్లీ కూడా. ఓకే, సో మనం ఎంటర్ అవుదాము. మనం లాస్ట్ టైం అంతా నేర్చుకునేది ఒక్కసారి రివైజ్ చేసుకుని దాని తర్వాత చూద్దాం మనం ఈరోజు ఏం నేర్చుకుంటున్నాము. సో మనం జోసెఫ్ గురించి చూసాం. జోసెఫ్కి ఒక కలర్ఫుల్ కోట్ ఇచ్చారు అని, ఎవరు, వాళ్ళ నాన్న జేకబ్ గిఫ్ట్గా ఒక కలర్ఫుల్ కోట్ ఇచ్చారని చూసాం. దాని తర్వాత జోసెఫ్కి వచ్చిన 2 డ్రీమ్స్ గురించి చూసాము, సన్ అండ్ స్టార్స్ గురించి, అండ్ దాని తర్వాత వీట్ గురించి, తనకు వచ్చిన 2 డ్రీమ్స్ గురించి. ఆ 2 డ్రీమ్స్ వల్ల వాళ్ళ అన్నలు కోప్పడి వాళ్ళ అన్నలు ఒక పిట్లో పడేశారని, దాని తర్వాత వాళ్ళ అన్నలు జోసెఫ్ని ఈజిప్షియన్స్కి 20 సిల్వర్ కాయిన్స్కి అమ్మేశారని చూసాము. దాని తర్వాత ఇంకేం చూసాం, తర్వాత జేకబ్ అది విన్నింగ్ అనే న్యూస్, షాకింగ్ న్యూస్ విన్నింగ్ అనే చాలా బాధపడ్డారని. దాని తర్వాత జోసెఫ్ ఈజిప్ట్కి వెళ్ళిన తర్వాత పాటిఫర్ వాళ్ళ ఇంట్లో ఒక సర్వెంట్గా పనిచేశాడని, దాని తర్వాత ఫైనల్గా ఏం తప్పు చేయకపోయినా కానీ జోసెఫ్ జైల్లోకి వెళ్ళాడని అక్కడి దాకా చూసాం పిల్లలు. అక్కడితో జోసెఫ్ లైఫ్ ఎండ్ అయిపోయాలి. దాని తర్వాత నుంచే రియల్ లైఫ్ జోసెఫ్కి అంతా తనలో ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్స్ స్టార్ట్ అయినాయి. సో జోసెఫ్ లైఫ్లో తర్వాత అంతా స్టార్ట్ ఎంతో ఇంట్రెస్టింగ్ థింగ్స్ స్టార్ట్ అయినాయి పిల్లలు.
మనం ఇప్పుడు దాకా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా చేసుకుని చూసాం. ఇప్పుడు ఈరోజు మనం పార్ట్ ఫోర్ జోసెఫ్ లైఫ్ లో నుంచి ఒక ఇంకో పార్ట్ నేర్చుకుందాం. పార్ట్ ఫోర్ అది దానికి సబ్ టైటిల్ ద ప్రాస్పరస్ వన్, జోసెఫ్ ద ప్రాస్పరస్ వన్. ఓకే పిల్లలు, ఒక స్మాల్ ప్రేయర్ తోటి స్టార్ట్ చేసుకుందామా? ఓకే, అందరూ నీల్ డౌన్ చేయండి, హ్యాండ్స్ ఫోల్డ్ చేయండి. ఓకే, God and Father, thank you for giving us a blessed day, Lord. Lord, thank you for gathering us together in your midst, Lord. Lord, forgive us our debts, Lord. Lord, right now, as we're going to start our class, Lord, Lord, be with us and guide us, Lord. Lord, be with everyone and even me, Lord. Lord, help me to teach according to your will and according to your purpose, Lord. Lord, help everyone in front of me to get the word in the right way which you made, O Lord. Lord, committing everyone into your mighty hands, I pray. Amen. Okay, pillalu, mali revision chestha. All right. So, pillalu, manam em nerchukuntunnam? Yeah. Joseph, part 4 gurinchi nerchukuntunnam kada. So, yeah. Yeah. Idi ee lesson anta manaki ekka kanapadu అంటే ఏ చాప్టర్ లో కనపడుతుంది అంటే నేను ఇప్పుడు చెప్పే లెసన్ అంతా ఓన్లీ ఒకే ఒక ప్లేస్ లో కనపడుతుంది, అది జెనసిస్ 40th చాప్టర్. జెనసిస్ 40th చాప్టర్ లో లెసన్ అంతా ఉంటుంది పిల్లలు, రెఫర్ చేయండి ఆ లెసన్. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ చేసుకున్నది ఒక స్మాల్ వర్స్ చదువుకొని, కీ వర్స్ లా చదువుకొని వెళ్దాం. ఓకేనా? ఓకే, నేను ఇంగ్లీష్ చదువుతాను, కింద తెలుగులో కూడా ఉంటుంది. జెనసిస్ 40:14, బట్ థింక్ ఆన్ మీ వెన్ ఇట్ షాల్ బి వెల్ విత్ ది అండ్ షాల్ కైండ్నెస్ and show kindness. I pray thee unto you, unto me, and make mention of me unto Pharaoh, and bring me out of the house. ఇది ఎవరెవరితో చెప్తున్నారంటే జోసెఫ్ ఒక ఆఫీషియల్తో చెప్తున్నారు పిల్లలు. ఆఫీషియల్ ఎవరు, జోసెఫ్ ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు అంటే మనం ఆ సిచ్యువేషన్ అంతా మనం ఇప్పుడు చూద్దాం పిల్లలు. ఓకేనా? సో ఈరోజు మన లెసన్లో జోసెఫ్ ఏ టైంలో చేరిందంటే 1900 to 1730 BC, ఆ రేంజ్ లో జరిగింది, అప్రాక్సిమేట్లీ ఆ రేంజ్ లో. అప్పుడు జోసెఫ్ ఈ సిచ్యువేషన్ టైంలో జోసెఫ్ ఏజ్ ఎంత అంటే 28 ఇయర్స్ ఓల్డ్. మనం ఎప్పుడు నుంచి స్టార్ట్ చేసాం, జోసెఫ్ 17 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాం జోసెఫ్ గురించి. 17 ఇయర్స్ నుంచి ఇప్పుడు మనం అక్కడికి వచ్చాం 28 ఇయర్స్. జోసెఫ్ ఇప్పుడు 28 ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు దాకా చూసి వచ్చాం. ఇప్పుడు జోసెఫ్ 28th ఇయర్ లో ఏం జరిగిందో చూద్దాం పిల్లలు. ఓకేనా? సో ఈరోజు మన లెసన్ లో కొంతమంది ఇద్దరు కొత్త క్యారెక్టర్స్ యాడ్ అవుతారు పిల్లలు, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటారు. వీళ్ళు కూడా కొద్దిగా ఫన్ గా ఉంటారు, కొద్దిగా కోపంగా ఉంటారు, కొద్దిగా వియర్డ్గా ఉంటారు కూడా. సో ఫస్ట్ క్యారెక్టర్ ఎవరంటే బట్లర్, సెకండ్ క్యారెక్టర్ ఎవరంటే బేకర్. సో ఇక్కడ చూస్తున్నారు బట్లర్ అంటే ఇక్కడ చూడండి, ఉంది ఒక వైన్ బాటిల్ ఉంది. ఫారోకి డైరెక్ట్గా వెళ్ళి, ఫారో దగ్గర డైరెక్ట్కి వెళ్ళి కప్పులు వైన్ వేసి ఫారో చేతికి ఇచ్చేవాడిని బట్లర్ అంటారు పిల్లలు. వైన్ డైరెక్ట్ కమ్యూనికేషన్ అతన్ని బట్లర్ అంటారు. ఇంకకైనా ఎవరికైనా అంటే రాజుకైనా వైన్ పోసి కప్పులు, ఆ కప్ని ఫారోకైనా కింగ్కైనా ఇచ్చేవని బట్లర్ అంటారు. సెకండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరంటే, వీళ్ళిద్దరు ఒక గ్రేట్ అఫీషియల్స్. సెకండ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరంటే బేకర్. చూడండి, బ్రెడ్ కేక్ చేస్తున్నాడు, బ్రెడ్ బేక్ చేస్తున్నాడు, అతని బేకర్ అంటారు. ఇతను ఎందుకు స్పెషల్? రాజుకి కేక్స్ లేకపోతే డైరీ ప్రోడక్ట్స్ చేసే అతన్ని బేకర్ అంటారు. సో బట్లర్ అండ్ బేకర్ ఈ మన లెసన్లో చాలా మేజర్లీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ పిల్లలు. ఓకేనా? సో వాళ్ళిద్దరు ఒక సిచ్యువేషన్లో పడతారు పిల్లలు. వాళ్ళిద్దరు ఏ సిచ్యువేషన్లో పడతారంటే, వాళ్ళిద్దరు వాళ్ళ వర్క్స్లోనూ ఒక తప్పు చేస్తారు. ఆ తప్పు చేసేసరికి ఫారో ఎవరు, ఈజిప్ట్ మొత్తానికి రూలర్ కదా, ఆ ఫారోకి కొద్దిగా చాలా కోపం వస్తుంది వీళ్ళిద్దరి పైన, బట్లర్ పైన బేకర్ పైన, తనకున్న బట్లర్ పైన బేకర్ పైన చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడు ఫారో, వాళ్ళిద్దరిని జైలు వేస్తాడు పిల్లలు, జైలు వేస్తారు. ఈజిప్ట్లో జైళ్ళు నార్మల్గా ఉండవు పిల్లలు, చాలా మనం ఆలోచించలేము కూడా. చూడండి, ఇక్కడ వాళ్ళకి ఫుడ్ కావాలంటే ఇట్లానే వాళ్ళని టచ్ కూడా చేయలేరు. ఇదిగోండి ఫుడ్ కావాలంటే చేయని ఇట్లా బయట పెట్టి దాంట్లో పెడతారు వాళ్ళు. ఫుడ్ పెడితే తీసుకోవాలి లోపలికి. అలా ఇదిగోండి చూడండి ఎంత బాధపడాల్సి వస్తుందో. మళ్ళీ ఇక్కడ ఇలా ఉంటాయి రూమ్స్, ఇలా ఉంటాయి ప్రిజన్స్ ఈజిప్ట్లో. ఇలాంటి వాటిల్లో వాళ్ళిద్దరిని, బట్లర్ని బేకర్ని. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటిదంటే, ఆ బట్లర్ బేకర్ ఏ రూమ్లో వేసారంటే, వాళ్ళిద్దరిని ఏ జైల్లో వేసారంటే, జోసెఫ్ ఉన్న జైల్లోనే వేశారు. సో ఇప్పుడు ఎవరు ఆ జైల్లో ఉంది, ముగ్గురు ఉన్నారు, బట్లర్ బేకర్ జోసెఫ్, వీళ్ళ ముగ్గురు అక్కడ ఉన్నారు. ఓకేనా?
వాళ్ళ ముగ్గురు అక్కడే ఉండి ఉంటున్నారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచినాయి పిల్లలు, కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచినాయి. చెప్పాలంటే వీళ్ళిద్దరికి బట్లర్కి బేకర్కి జోసెఫ్ వాళ్ళకి సర్వ్ చేయాలి. వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉంటే, వాళ్ళకి ఏమైనా ఫుడ్ కావాలన్నా జోసెఫ్ చూసుకోవాలి ఆ బట్లర్కి బేకర్కి. ఇదిగోండి ఇక్కడ జోసెఫ్ వాళ్ళిద్దరికి అంతా సర్వ్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరికి ఏమైనా కావాలన్నా ఏమైనా అవసరం అయితే జోసెఫ్ మొత్తం చూసుకోవాలి. అలా చేస్తున్నప్పుడు సడన్గా ఒక రోజు ఇద్దరికి కళ్ళు వస్తాయి పిల్లలు, ఇద్దరికి కళ్ళు వస్తాయి, వాళ్ళిద్దరికి కళ్ళు వస్తాయి. ఆ టైంలో కళ్ళు ఎందుకు అంత స్పెషల్ అంటే, ఆ టైంలో కళ్ళు వస్తే ప్రతిసారి వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే ఈజిప్ట్లో ఉండేవాళ్ళు, ప్రతి కళకి ఒక అర్థం ఉండిద్ది, ప్రతి కళకి ఒక అర్థం ఉండిద్ది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, ప్రతి కళ దేవుడి దగ్గర నుంచి వస్తే, గాడ్ దగ్గర నుంచి డైరెక్ట్ వస్తే అని వాళ్ళు అనుకుంటారు. సో వాళ్ళు కళలు వచ్చినాయి ఇద్దరికి, ఇద్దరు కళ్ళు వస్తే దానికి మీనింగ్ కావాలి వాళ్ళకి, ఆ కళ మీనింగ్ ఏంటిదని వాళ్ళిద్దరూ అనుకుంటున్నారు. కానీ వాళ్ళిద్దరికి మీనింగ్ తెలియదు కదా, ఎందుకంటే వాళ్ళు జైల్లో ఉన్నారు, అందుకని బాధపడుతున్నారు. వాళ్ళు జైల్లో లేకపోతే ఏంటి, వాళ్ళు బయట ఎవరైనా మ్యూజిషియన్స్ లేకపోతే వైజ్ మెన్ దగ్గరికి అయినా వెళ్ళి వాళ్ళు కళ అర్థం ఏంటంటే వాళ్ళు ఇస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళు వెళ్ళలేరు అట్లా డైరెక్ట్గా వెళ్ళి మ్యూజిషియన్స్ దగ్గరికి, ఎందుకంటే వాళ్ళు జైల్లో ఉన్నారు. సో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, ఎలా మాకు ఇప్పుడు ఎవరు చెప్తారు అర్థం, ఈ కళకి ఇంటర్ప్రిటేషన్ ఎవరు చెప్తారని బాధపడుతూ ఉంటే జోసెఫ్ మార్నింగ్ జోసెఫ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు ఎందుకు బాధపడుతున్నారు, ఎప్పుడు ఇంత మీరు బాధపడలేదు, ఎందుకు ఇంత బాధపడుతున్నారు మీ ఇద్దరని వాళ్ళిద్దరిని అడుగుతారు పిల్లలు. వాళ్ళిద్దరు ఏమంటారంటే, మా ఇద్దరికి ఒక కళ వచ్చింది కానీ ఆ కళ అర్థం చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్తే జోసెఫ్ ఏమంటారు, జోసెఫ్ ఏమంటాడంటే కళలకు అర్థం దేవుడి దగ్గర నుంచి వస్తాయి, నాకు ఒకసారి చెప్పండి నేను ప్రయత్నిస్తాను జోసెఫ్ చెప్తాడు పిల్లలు. జోసెఫ్ చెప్తే ఆ సరే అని చెప్పేసి వాళ్ళిద్దరు చెప్తారు పిల్లలు. ఫస్ట్ ఎవరు చెప్తారు వాళ్ళ కళ, ఫస్ట్ బట్లర్ చెప్తారు పిల్లలు. బట్లర్ ఎవరు, ఆ గ్లాస్లో వైన్ వేసి కప్లో ఇచ్చి అతను బట్లర్ కళ చెప్తాడు పిల్లలు. అతని కళలో ఎవరు ఏముందంటే చూడండి, ఈ పిక్చర్లను మొత్తం తన కళ అంతా చూడండి. ఆ కళ్ళలో ఒక వైన్ ట్రీ ఉంది, చూస్తున్నారు ఇక్కడ సైడ్ లో వైన్ ట్రీకి 3 వైన్ బ్రాంచెస్ ఉన్నాయి, 1, 2, 3 3 వైన్ బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచెస్ ని ఈ బట్లర్ తీసుకొని స్క్వీజ్ చేసి కప్లోకి ఆ జ్యూస్ ని తీసి ఫారోకి ఇస్తున్నాడు పిల్లలు. ఇది తన కళ, దీనికి అర్థం తనకి తెలియదు, అర్థం కోసం ఎంతో వెయిట్ చేస్తున్నాడు. తర్వాత జోసెఫ్ ఏమన్నాడు, నాకు అర్థం తెలుసు ఈ కళకు, నాకు అర్థం తెలుసు అని ఏం చెప్తాడంటే జోసెఫ్ తన ఇంటర్ప్రిటేషన్గా ఏం చెప్తాడంటే, ఈ 3 వైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి 3 వైన్స్ ఉన్నాయి కదా, 1, 2, 3 ఈ 3 వైన్స్ 3 డేస్కి సింబలైజ్ చేస్తున్నాయి. ఈ 3 వైన్స్ 3 బ్రాంచెస్ అదే 1, 2, 3 3 బ్రాంచెస్ 3 డేస్ని సింబలైజ్ చేస్తున్నాయి, 3 రోజులు. ఓకే ఓకే, 3 బ్రాంచెస్ని 3 డేస్ని సింబలైజ్ చేస్తుంది. దాని తర్వాత దాని రియల్ మీనింగ్ ఏంటంటే, 3 రోజుల్లో ఈ బట్లర్ ఏ ఉద్యోగాన్ని ఏ జాబ్ని కోల్పోయి జైల్లో ఉన్నాడో 3 రోజుల్లో ఆ ఉద్యోగాన్ని మళ్ళీ ఇతను సంపాదించుకుంటాడు. అది తన డ్రీమ్, అది తన మీనింగ్, తనకున్న కళ మీనింగ్ అది 3 రోజుల్లో. అది వాళ్ళు విన్నారు, సరే అనుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు బేకర్ కదా, బేకరు పక్కనే ఉన్నాడు, బేకరు తన కళ్ళ కూడా చెప్పాడు పిల్లలు. తన కళ్ళ ఏమైందంటే చూడండి, ఈ ఫోటోలో మొత్తం ఉంటుంది, ఈ ఇది తన కళ్ళ పిల్లలు. ఇక్కడ బేకర్, ఇక్కడ ఇతను బేకర్. బేకర్ తలపైన 3 బ్యాస్కెట్స్ ఉన్నాయి చూడండి పిల్లలు, 1, 2, 3 3 బ్యాస్కెట్స్ ఉన్నాయి. 3 బ్యాస్కెట్స్ పైన కొద్దిగా బ్రెడ్ ఉంది, బ్రెడ్ చీజ్ అలాంటి డైరీ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఆ బ్రెడ్ అంతా ఉండిన తర్వాత కాసేపటికి చాలా పక్షులు వచ్చి ఆ బ్రెడ్ని తీసుకొని తినేసి వెళ్ళిపోతున్నాయి పిల్లలు, తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఇది తన కళ. దీని మీనింగ్ జోసెఫ్ని అడిగితే జోసెఫ్ దీని మీనింగ్ కూడా నాకు తెలుసు అని చెప్పి జోసెఫ్ ఏమంటాడంటే, 3 రోజుల్లో 3 బ్యాస్కెట్స్ అంటే 1, 2, 3 3 బ్యాస్కెట్స్ అంటే 3 డేస్ అని, ఇందాక కూడా 3 బ్రాంచెస్ అంటే 3 డేస్ అని, ఇక్కడ కూడా 3 బ్యాస్కెట్స్ అంటే 3 డేస్ అనే సింబలైజ్ చేస్తున్నాయి. 3 డేస్లో తిని ఎగ్జిక్యూట్ అవుతారు, ఎగ్జిక్యూట్ అంటే ఇతనిని చంపేస్తారు. ఎవరు, ఫారో. ఫారో తినని 3 రోజుల్లో చంపేస్తాడు, తిని 3 రోజులు చంపేస్తాడు. చంపేసిన తర్వాత పక్షులు వచ్చి ఇతని స్కిన్ని, ఇతని బాడీని
తినేసి వెళ్ళిపోతాయి పిల్లలు. తినే డ్రీమ్కి అది మీనింగ్. సో వీళ్ళిద్దరు డ్రీమ్స్ జోసెఫ్ ఆన్సర్ చేశాడు. చూడండి ఇక్కడ జోసెఫ్ జైల్లో ఉన్నాడు, జైల్లో ఉండి బట్లర్ డ్రీమ్ కూడా ఇంటర్ప్రిట్ చేశారు. బట్లర్ డ్రీమ్, బేకర్ డ్రీమ్. బట్లర్ డ్రీమ్ ఏంటి, తను వైన్ని స్క్వీజ్ చేసి కప్లో జ్యూస్ జ్యూస్ వేసి ఫారోకి ఇస్తున్నట్టు. మళ్ళీ బేకర్ డ్రీమ్ ఏంటి, బేకర్ డ్రీమ్లో తన బ్రెడ్ చీజ్ ఏమైనా ఉంటే మొత్తం డైరీ ప్రోడక్ట్స్ అని ఆ బర్డ్స్ వచ్చి తీసుకుని వెళ్ళిపోతున్నాయి. మీనింగ్తో సహా జోసెఫ్ చెప్తాడు పిల్లలు ఆ బట్లర్కి బేకర్కి. ఎగ్జాక్ట్గా 3 డేస్ తర్వాత ఎవరి బర్త్డే అంటే ఫారోస్ బర్త్డే పిల్లలది. ఫారోస్ బర్త్డే అంటే కింగ్స్ బర్త్డే అంటే ఎంత గ్రాండ్గా చేస్తారు, ఎంత సెలబ్రేషన్ ఉంటుంది, ఎంత హ్యూజ్ పార్టీ ఇస్తారు కదా. సో అంతే జరిగింది పిల్లలు. సో 3 రోజుల తర్వాత అది ఫారోస్ బర్త్డే. ఫారోస్ బర్త్డే అయితే చాలా హ్యాపీగా పెద్ద పార్టీ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. దాంట్లో జైల్లో ఉన్న వాళ్ళందరికీ కొంతమందికి ఫ్రీడమ్ ఇచ్చారు, కొంతమందికి ఫ్రీడమ్ ఇవ్వాల. అలానే బట్లర్ అండ్ బేకర్ని జ్ఞాపకం చేసుకున్నాడు పిల్లలు. ఫారో జ్ఞాపకం చేసుకొని వాళ్ళిద్దరిని రిలీజ్ చేస్తాడు పిల్లలు. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఏమో ఇతను బట్లర్, ఇతనేమో బేకర్. బట్లర్ బేకర్ని రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన తర్వాత బేకర్నేమో చూడండి ఇక్కడ చంపేశాడు. చంపేసిన తర్వాత పక్షులన్నీ వచ్చేసి అతని బాడీని తీసేసినాయి పిల్లలు. తర్వాత బేకర్ని చంపేశాడు. దాని తర్వాత బట్లర్ని మాత్రం బ్యాక్ టు జాబ్, తనకి జాబ్ వెనక్కి వచ్చేసింది. తన జాబ్ ఏంటి, వైన్ని ఫారో కప్పులో పోయటం. ఆ జాబ్ తనకి మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. ఎవరి జాబ్, బట్లర్ జాబ్. కానీ బేకర్ని చంపేశారు. వాళ్ళిద్దరికీ జరిగింది పిల్లలు. కానీ యాక్చువల్గా ఏం జరిగిందంటే జైల్లో ఉన్నప్పుడే జోసెఫ్ బట్లర్ తోటి, ఎవరు బట్లర్ అంటే ఇతనితోటి ఏం చెప్తాడంటే, నువ్వు మీ నీ ఉద్యోగం మళ్ళీ నీకు వచ్చేసిన తర్వాత నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఎందుకంటే నేను ఇక్కడ జైల్లోకి రాకూడదు, నేను తప్పేమి చేయలేదు, తప్పు చేయకపోయినా కానీ నా మీద అబద్ధం ఎందుకు మోపి జైల్లోకి వేస్తారు, అదొకసారి ఫరూక్ చెప్పు అని అట్లా చెప్తారు పిల్లలు. ఎవరు, బట్లర్. బట్లర్కి చెప్తాడు, ఎవరు, జోసెఫ్ చెప్తాడు జైల్లో ఉన్నప్పుడే. కానీ జైల్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత బట్లర్ మర్చిపోతాడు జోసెఫ్ గురించి. జోసెఫ్ గురించి టోటల్గా మర్చిపోతాడు. ఆ ఎంజాయ్మెంట్లో, ఆ పార్టీలో, ఆ సెలబ్రేషన్లో జోసెఫ్ గురించి మర్చిపోతాడు. జోసెఫే తన కళకు ఇంటర్ప్రిటేషన్ చేసిందని కూడా మర్చిపోతాడు. మొత్తం మర్చిపోతాడు పిల్లలు. కానీ జోసెఫ్ మళ్ళీ ఇంకా జైల్లోనే ఉండాల్సి వచ్చింది పిల్లలు. ఇంతతోటి జోసెఫ్ లైఫ్ ఎండ్ అయిపోలేదు పిల్లలు. జోసెఫ్ ఇట్లా వెళ్తాడు పిల్లలు. జోసెఫ్ ఎంత హ్యాపీగా ఉండే అతను స్లోగా డౌన్ అయిపోతాడు, ఇంకా డౌన్ అయిపోతాడు. తర్వాత ఫైనల్గా రేజ్ అవుతాడు పిల్లలు. అది నెక్స్ట్ క్లాస్లో ఖచ్చితంగా చూద్దాం పిల్లలు. ఎందుకు ఎట్లా రేజ్ అవుతాడు, ఏం జరిగింది తన లైఫ్లో. ఓకేనా, ఇప్పటికి మనం ఏం చూసుకోవాలంటే, ఏం మోరల్ ఏంటంటే, జోసెఫ్ ఫస్ట్లో చూసాం కదా, జోసెఫ్ ఎన్నో తనకి ఎన్నో శోధనలు వచ్చినాయి. ఎస్పెషలీ పాటిఫర్ వాళ్ళ ఇంట్లో శోధన వచ్చింది. పాటిఫర్ వైఫ్ తన్ని ఎంతో బాధ పెట్టింది, ఎంతో శోధించింది కదా పిల్లలు. ఆ టైంలో కూడా జయించి పారిపోయాడు. జైల్లోకైనా వెళ్తానగా నేను మాత్రం తప్పు చేయను అని చెప్పాడు కాబట్టి తనకి హెవెన్లీ టాలెంట్స్ కొన్ని వచ్చినాయి పిల్లలు. ఏంటి అది, కళల అర్థం చెప్పే టాలెంట్ ఏసీఆ జోసెఫ్కి ఇచ్చాడు పిల్లలు. మనం కూడా ఎలాంటి శోధన వచ్చినా కానీ జయించాలి పిల్లలు. నేను కూడా, అందరం, మనందరం, అది నాకు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, మీరు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అందరం ఇప్పుడు మన దగ్గర 27 పీపుల్ ఉన్నారు. 27 పీపుల్ అందరూ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎలాంటి శోధన వచ్చినా కానీ, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ దేవుడి మీద డిపెండ్ అవుతూ అది ఓవర్కమ్ చేయాలి. ఓవర్కమ్ చేస్తే జోసెఫ్ లాగా మనకు కూడా గిఫ్ట్స్ వస్తాయి, లేకపోతే టాలెంట్స్ వస్తాయి, లేకపోతే ఇంకా ఏమైనా బ్లెస్సింగ్స్ వస్తాయి. అలా మనకి ఏం కావాలి అవి వస్తాయి పిల్లలు. సో ఇప్పుడు మెమరీ వర్స్ ఏంటంటే Proverbs 3:27, డు నాట్ విత్ హోల్డ్ గుడ్ ఫ్రమ్ దోస్ టు హోమ్ ఇట్ ఈస్ డ్యూ వెన్ ఇట్ ఈస్ ఇన్ యువర్ పవర్ టు యాక్ట్. ఓకేనా పిల్లలు, పైన తెలుగులో కూడా ఉంది, పంపిస్తాను నేను. అండ్ తర్వాత హోంవర్క్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ, ఇతనేమో బట్లర్, ఇక్కడ స్మాల్ ఇక్కడ ఇతను ఉన్నాడు కదా, చిన్న క్రాఫ్ట్ ఇది, ఇతను బట్లర్. ఇక్కడ ఉన్న అతను బేకర్. ఇతని పైన బ్రెడ్ పిక్చర్ ఉంది, ఇతని పైన వైన్ అంటే గ్రేప్ అలా పిక్చర్ ఉంది. ఇక్కడ జోసెఫ్ స్మాల్ క్రాఫ్ట్ చేశాను, అంత లెసన్ అంతా దీంట్లోనే ఉంది, ఈ క్రాఫ్ట్లోనే ఉంది లెసన్ అంతా. ఈరోజు మనం నేర్చుకున్న లెసన్ అంతా ఈ పిక్చర్లోనే ఉంది. ఇది కూడా పంపిస్తాను. ఓకేనా పిల్లలు, రైట్ నౌ ఇంకొక స్మాల్ వీడియో చూపిస్తాను, 3 మినిట్ వీడియో, ఎక్కువ కూడా లేదు అది, 3 మినిట్ వీడియో. ఓకే.
అన్నా. ఓకే నా పిల్లలు, ఈ చూడండి జోసెఫ్ గురించి మనం ఇప్పటిదాకా నేర్చుకున్నాయి. సౌండ్స్ షేర్ చేస్తాం. The Faithful Hall of Fame, Joseph. This is Joseph. Hey! Who was the son of Israel and Rachel. Ah. He was his father's favorite, so his brothers hated him and sold him into slavery. Yep. You see, Joseph was taken to Egypt, and Potiphar, one of the Pharaoh's officials, bought him for his household. God was with Joseph, and he did well in Potiphar's house. Oh. Potiphar saw that God made everything Joseph did a success. Aha! So he put Joseph in charge of his whole house. Yeah! And God blessed Potiphar's house because of this. Potiphar's wife saw how well Joseph was doing in the house, and she wanted to make him do bad things. Joseph ran away from her because he wanted nothing to do with someone who would try to make him do the wrong thing. This made Potiphar's wife angry, and she wanted to be rid of Joseph. Huh? So she lied and made Potiphar believe that Joseph had done the bad things that she wanted him to do. Potiphar burned with anger against Joseph and sent him to prison. While Joseph was in prison, again, he did well and the warden soon made him responsible for all that was done there. God was with Joseph and gave him success in whatever he did. When 2 full years had passed, Pharaoh was having unsettling dreams. ఓకే పిల్లలు, మనం చూసాం కదా ఇవి, మనం ఇప్పటిదాకా ఏ లెసన్స్ నేర్చుకున్నాం అన్నీ ఉన్నాయి. ఈ రోజు లెసన్ నేర్చుకుంది మాత్రం ఆ వీడియో లేదు. పాత ఎన్ని రీకలెక్ట్ చేయడం కోసం వీడియో చూపించాను, ఈ రోజు లెసన్ మాత్రం దాంట్లో లేదు. ఈ రోజు లెసన్ ఏం నేర్చుకున్నాం, బట్లర్ అండ్ బేకర్ గురించి నేర్చుకున్నాం కదా, వాళ్ళిద్దరికి వచ్చిన డ్రీమ్స్ గురించి చూసాము, అన్ని చేసాం. ఒకసారి మళ్ళీ ఒకసారి అది చూపించేస్తాను. ఇది ఇది హోంవర్క్ చెప్పాను కదా, ఇది హోంవర్క్ మళ్ళీ పంపిస్తాను. దాని తర్వాత ఇది మెమరీ వర్స్ ప్రోవర్బ్స్ 3:27. ఓకే, ఇది మెమరీ వర్స్, ఇది హోంవర్క్. సో మనం ఇప్పుడు ప్రయత్నం ఏం చేసుకున్నాం, ఓకేనా? ఓకేనా, అందరు నీల్ డౌన్ చేయండి, హ్యాండ్స్ ఫోల్డ్ చేయండి. God Only Father, thank you for giving us a blessed day, Lord. Lord, thank you for guiding us the whole time and bringing us to the end, Lord. Lord, right now, as we're gonna pray for the lesson which we learned, Lord, Lord, help us to implement in our daily lives, Lord. Lord, give us heavenly talents, abilities, and ways, Lord. Lord, help us to overcome and with your help, Lord. Lord, we ask everything in your might, in your mighty name, Lord. Amen. Okay. ఎవరు చెప్తున్నా పర్లకు ప్రార్థన? పర్లకు తండ్రి, నీ నామం బహిష్టపరచుకొని గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పర్లకు మేనట్టు భూమి ఎందు నెరవేరు గాక, మంచి ఆహారము మాకు దయచేయు తండ్రి,
మా క్షమించ ప్రకారం మా అపరాధులు క్షమించుము ఎందుకనగా రాజు మా శోధన చేత కీం తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ అంతం నేనైన తండ్రి ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name, the kingdom come, on earth as it is in heaven. Lead us, give us this day and our daily bread. Forgive our trespasses as forgive those trespasses. Lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. Divina. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రిత్వ దేవుని కృపా సహవాసము నిత్యం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ నానా. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.